జనసేన టీడీపీల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. లోకల్ నాన్ లోకల్ అంటూ తెరపైకి మరో కొత్త చర్చ ప్రారంభమైంది. కొత్తపల్లి మండలం ఉప్పాడలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జయహో బీసీల సమావేశం ఏర్పాటు చేశారు. బీసీ సమావేశానికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదంటూ వర్మ నిలదీసి ఆందోళన వ్యక్తం చేశారు జనసేన నాయకులు, కార్యకర్తలు. పొత్తులో భాగంగా జనసేన టీడీపీ కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు చేయాలని జనసేన నాయకులు ఆరోపించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, మూర్తి, ఇప్పుడు కాకినాడ జిల్లా పెట్టాపురంలో ఏదైతే పొత్తులో భాగంగా రాబోయే ఎన్నికలకు వెళ్తున్నటువంటి జనసేన టీడీపీ మధ్య కొత్త విభేదాలు అయితే చోటు చేసుకున్నాయి. టీడీపీ ఆధ్వర్యంలో జనసేనకి తెలియపరచకుండా ఉప్పాడ అమీనాబాద్ ప్రాంతంలో జయహో బీసీల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశానికి జనసేన పార్టీకి సంబంధించి కానీ నేతలకు కానీ కార్యకర్తలకు కానీ ఎటువంటి సమాచారం అందించలేదని ఆరోపణలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు పూర్తిగా ఏదైతే పొత్తులో భాగంగా కలిసి ముందుకెళ్తారనే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రస్తుతం జనసేనకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఏదైతే మాజీ ఎమ్మెల్యే వరంపై కార్యకర్తలు అందరూ కూడా ఆక్రమణ వ్యక్తం చేసిన పరిస్థితి, అయితే సమావేశానికి కూడా వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇది టీడీపీ కార్యక్రమం అని ఒకవైపు మాజీ ఎమ్మెల్యే వర్మ సతి చెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ జనసేన నేతలు మరింత మండిపడి ఒంటరిగా టీడీపీ ఒకటే జయహో బీసీల సమావేశం నిర్వహించడం ఏంటని కూడా ప్రశ్నించిన పరిస్థితులు కొంత ఆందోళన గురి చేశాయి. వర్మ తీరుపై అభ్యంతరం కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా తమ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పిన పరిస్థితులు. అయితే టీడీపీతో పొత్తు సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ నిన్న రెండు సీట్లకి అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ ఏదైతే మీరు రెండు సీట్లు ప్రకటిస్తే మేము కూడా రిపబ్లిక్ డే రోజు రెండు సీట్లు ప్రకటిస్తామని చెప్పి రాజోలు అలాగే రాజానగర నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరిలో రెండు సీట్లు ప్రకటన ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం చాలా చోట్ల ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ ఏదైతే టీడీపీ పొత్తులో భాగంగా తెలియపరచకుండా ముందస్తుగా అరకు జిల్లాకు సంబంధించి పాడేరు నియోజకవర్గం అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు సంబంధించి టీడీపీ ప్రకటన తర్వాత ఈ నిర్ణయం అయితే తీసుకోవడం, దానికి కొంత ఇతర మధ్య సయోధ్య లేదని చెప్పి బయటికి సంకేతాలు వెళ్ళినప్పటికీ చాలా చోట్ల జనసేన టీడీపీ అభ్యర్థులు ఒంటరిగానే బరిలోకి దిగేందుకైతే సిద్ధంగా ఉన్న నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏదైతే పార్టీల పరంగా అధ్యక్షులు కలిసిన కింద కేడర్ కళ్ళైన నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఇటువంటి అభ్యంతరాలు ఖరారు కొనసాగుతాయని చెప్పి కూడా ఇరువురు నేతలు తొలుత ప్రకటించినప్పటికీ తాజాగా ఇవన్నీ బయట పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరికి వాళ్ళు అభ్యర్థులు ఖరారు చేయడంతో ప్రస్తుతానికి టీడీపీ జనసేన మధ్య విభేదాలు బయటపడుతున్నాయని దీన్ని అధికార పక్షం ఒకవైపు ప్రచారం చేస్తున్నప్పటికీ ఓడించాలంటే జగన్ మాత్రం ఖచ్చితంగా ఇలాంటి జరగకుండా ఇక మీద చూసుకోవాలని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు కొంత సలహా కూడా ఇస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికైనా స్పందించి ఈ టీడీపీ అలాగే జనసేనకు సంబంధించి పూర్తిగా కార్యకర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకుంటే భవిష్యత్తులో అధికారం చేపట్టే దిశగా కార్యాచరణ ఉంటుంది ఖచ్చితంగా, దిశగా ప్లాన్ చేయాలని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సంబంధించి విభేదాలు ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో మరింత ముదరకుండా వీళ్ళని అటు టీడీపీ జనసేనకు సంబంధించి నాయకులు పూర్తిగా సమన్వయపరిచి ఒకసారి మళ్ళీ నియోజకవర్గం వారీగా ఇద్దరూ కలిసి వెళ్ళి ప్రచారం చేసేలా కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా సమస్య పోతుంది. ఆ దిశగా ప్రయత్నం చేస్తామని ఇక్కడ సీనియర్ టీడీపీ జనసేన నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా వర్గ విభేదాలు ప్రస్తుతం పిఠాపురంలో రాజుకున్నాయి, వాటిని ప్రస్తుతం అనచకపోతే మాత్రం ఇది ఏకపక్ష ద్వారంతో వెళ్ళి పార్టీలు వైరంగా మారే అవకాశం అయితే ఉంది. మూర్తి, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. స్థానికులు కూడా ఎత్తారా, పైన అదే తలుపు కొడితే పిలిచి ఊడి కోడి ఇస్తావా బాబు, ఎక్కడ ఉన్నా బాబు అని బస్సు ఎక్కి వెళ్ళి కార్లు వెళ్ళి తలుపు కొడతారా, తలుపు కొడితే పలకరిస్తారా, ఇది ఎలా ఎలాగే ఆలోచిస్తాం మనం. పిలిస్తే పలికవాడిని పక్కన మీ స్థానికుని, మీ స్థానికునే మీ ఇంటి పక్క ఎలాగుంటుంది, ఎక్కడో ఉన్నవాడికి ఎలా ఉంటుంది. ఆఖరికి ఈ మాట చెప్తామని వచ్చాను నేను. మంచిగా మంచివాడు పిలిస్తే పలికవాడు వర్మ రా అంటే వస్తాడు. వర్మ గారు నేను ఉండవలసింది మరి ఏమే అంటే ఆలోచిస్తారు మీరు, కొట్టని తిరిగొట్టనే విధానం పోయింది ఎనాలసి మీ అందరికి మీ ఈ ప్రాంతం వల్ల మీరు అందరూ బీసీలనే ఈ నియోజకవర్గంలో బీసీ ఓట్లు ఎన్ని ఉన్నాయి మీకు తెలుసా? 79,000 ఓట్లు బీసీలు ఎంగా ఉన్నాయి, బీసీలు ఎంగా 79,000 ఉన్నాయి.
మీ కొట్టండి నా కొడుకులు ఎవరో కావాల్సింది. మనకు అండగా ఉండేవాడు కావాలా? జిల్లా మత్స్యకార వికాస విభాగం ఉపాధ్యక్షుడిని ఈరోజు అమీనాబాద్ లో జరిగినటువంటి బీసీ సదస్సు మరి ఎస్వేశ్వర వర్మ గారు మరి ఎడమకం పెడమకం అన్నట్టు ఓన్లీ తెలుగు అన్నలను మాత్రమే మీరు బీసీ సభల్లో కొందరు కూర్చోబెట్టి ఎస్సీ ఎస్టీ ఓసీ ఇతరులను మీరు ఆటోలో తరలించే ప్రయత్నం చేసి సభలో కూర్చోబెట్టారు. అది మీకు సమన్వయం కాదు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులను అలాగే జిల్లా ఇన్ఛార్జ్ను కూడా మీరు కలుపుకుని వెళ్తే కనుక ఆ సభలో బీసీ సోదరులు అయినటువంటి మేమంతా కూడా జనసేన తరపుని వందలాదిగా వచ్చి కూర్చున్నాను. ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల వైసీపీ వాళ్ళకి లోపుగా ఉంటుంది. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు పనులు మీరు చేయకండి. అధిష్టాన నిర్ణయం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలను మీరు నడుచుకుంటే వెళ్తే బాగుంటుంది. సభకు మేము వెళ్తూ ఉంటే అక్కడ వందలాదిగా ఉన్నటువంటి ఇతరతగా కులాలకు సంబంధించి వచ్చినటువంటి సోదరులు అందు ముందు కూడా బీసీ సోదరులు అయిన మమ్మల్ని మీరు జనసేన వాళ్ళు మీరు రాకూడదన్నారు. ఈ మాటను జనసేన తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని గౌరవైనటువంటి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా మేము తీసుకెళ్తామని కోరుకుంటున్నాం.